విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు ఉన్నారు. ఈరోజు వారితో మాట్లాడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీకు నమస్తే. ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అన్నాను. ఏంటి అని అంటే, చాలామంది మనం చూస్తూ ఉంటాం పల్లెటూర్లలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది కూడా. ఏంటి అని అంటే, ఆమెకి దయ్యం పట్టింది అనో, లేకంటే ఆమె ఒంటి మీదకి అమ్మవారు వచ్చారనో అనేసి చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే, విపరీతమైన భక్తి. అంటే భక్తి అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, కానీ అది ఇంకా ఎక్కువైపోయి మూఢభక్తి అని అంటూ ఉంటారు కదా, అలా వెళ్ళిపోయేసి ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా ఒక రోగం వచ్చినా దానికి ఏంటంటే దేవుడు, పూజ, తాయెత్తులు, మంత్రాలు అనేసి అలా వెళ్ళిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏంటి ట్రాన్స్లోకి వెళ్ళేంత సిచ్యువేషన్ ఏంటి, నిజంగానే వాళ్ళ మూఢభక్తి అనేది అంత నాటుకుపోవడానికి కారణాలు ఏంటి? అసలు క్వశ్చన్ వస్తే, దేవుడు అనే దేవుడు భక్తి ఈ అంటే స్పిరిచువల్ ఎనర్జీస్ అనేది నేను నమ్ముతానమ్మా. టు బి ఫ్రాంక్, స్పిరిచువల్ అనేది ఉంది డెఫినెట్గా. దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ పాజిటివ్ ఎనర్జీ విత్ ఇన్ అస్. అంటే అది ఏదో మనిషిని, ఇప్పుడు నాకేదో రోగం వచ్చింది లేదోనంటే నేను వెళ్తున్నాను అంటే ఈ పూజలు చేస్తే తగ్గిపోతుంది, ఈ చేస్తే తగ్గిపోతుంది అని కాదు. అక్కడ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. సో ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఫ్లో అవ్వాలంటే స్పిరిచువలీ వీ నీడ్ టు బి కనెక్టెడ్. అది డిఫరెంట్ ఇష్యూ. అది పక్కన పెడితే, ఎస్, మీరు అన్నట్టు ఈ మధ్య ఊళ్ళలో నేను చాలా విన్నాను అలాంటి కేసులు. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు యాక్చువల్గా, ఏదో చిన్న చిన్న వాటికి కూడా తాయితులు కట్టేసుకోవడం, లేకపోతే పూనుకు వచ్చినట్టు ఊగిపోవడం, లేదనంటే ఇదిగో నాకు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ, ఇదిగో మాట్లాడుతున్నారు అన్నట్టు, నాకు దేవుడే మాట్లాడతారన్న, ఇవన్నీ యాక్చువల్గా సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. అదేంటంటే, దాంట్లో నేను లేబుల్ చేయకూడదు వాళ్ళని, స్కిజోఫ్రేనియా ఇట్లాంటివన్నీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఈ హాలుసినేషన్ అన్నది, లేకపోతే హాలుసినేషన్ అంటే వీటిల్లో కూడా ఆడిటరీ ఉంటుంది, జస్ట్ వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి, ఎవరెవరు నాకు ఏదో చెప్తున్నారు అని, అదిగో అక్కడ నుంచి ఏదో న్యూస్ వస్తుందని చెప్పి నాకు. అండ్ లేదనంటే విజువల్ హాలుసినేషన్, అంటే టీవీలో మాట్లాడుతుంటే ఇదేదో నాకు చెప్తోంది, ఇదిగో ఇది మెసేజ్ ఏదో నాకు ఇస్తోంది అన్నట్టు. సో విజువల్ హాలుసినేషన్ ఒకటి. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హాలుసినేషన్ తెలుతున్న వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ ఒక డిజార్డర్ అని చెప్పి. సో దాన్ని ఏమనుకుంటారంటే, నిజంగా దయ్యం పట్టిందనో, నాకు దేవుడు వచ్చాడని చెప్పో, వాళ్ళకి అవేర్నెస్ లేకుండా అలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే దీంట్లో నేను స్పిరిచువల్ పవర్స్ ఉండవు అని నేను అనట్లేదు. ఎంతోమంది ఎంతో కాలం నుంచి ఇవన్నీ చూస్తున్నాము, కానీ అతి మూఢనమ్మకాల మీద వెళ్ళకండి. నిజంగా చెప్పాలని అంటే, నిజంగా ఓ రోగం ఉంది అని అంటే డెఫినెట్గా ఒకరితో కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఊర్లో ఏంటంటే, వాళ్ళకి ఇంకా అంత అవగాహన లేక చాలామంది, ఐ మీన్ ఇప్పుడున్న దీంట్లో సిచ్యువేషన్లో చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు ఊర్లో నుంచి జనాలు యాక్చువల్లీ సైకాలజిస్ట్ని కలవడానికి వస్తున్నారు అని అంటే, అఫ్కోర్స్ ఇది రీచ్ అయితే అవుతుంది. కాకపోతే ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవ్వాలి. ఐ మీన్ ఇంకా చదువుకున్న వాళ్ళల్లో కూడా ఇవి నడుస్తున్నాయనంటే నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు సడన్గా డోర్ దగ్గర అదిగో నాకు కనిపిస్తున్నారు చూడు అని ఒక హాలుసినేషన్లో వెళ్ళిపోడు, లేకపోతే అనుమానాస్పదమైన డెల్యూషన్స్ అనమాట నాకు, అంటే ఒకళ్ళ మీద అనుమాన పట్టం జనరల్గా, అలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో అది తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు యాక్చువల్గా అది ఒక డిజార్డర్. సో అది అవేర్నెస్ పెంచితే కానీ వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు వాళ్ళు ఇంకా దేవుడు ఇది అదే నమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళకి యాక్చువల్గా మేము వచ్చినప్పుడైతే ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తాము. అండ్ అది నాట్ ఓన్లీ కౌన్సిలింగ్, వాళ్ళకి డెఫినెట్గా సైకియాట్రిస్ట్తో కన్సల్ట్ చేయించి మెడిసిన్స్ అవన్నీ ఇప్పించడం, సో నార్మల్కి తీసుకురావచ్చు. సో అలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ప్రతిమ గారు, మనము ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం ఏంటంటే, కొంతమంది నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తుతావు, లేక నువ్వు ఇప్పుడు చనిపోయినా కూడా నేను నిన్ను మళ్ళీ బతికించగలను, కావాలంటే మనం ఒకసారి చూద్దాం అనేసి అనగానే వాళ్ళు ఓకే అనేసి రెడీ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే, ఏదన్నా బలిస్తే నిధి దొరుకుతుంది, లేదా బలిస్తే
నీకు కొడుకు పుడతారు అని చెప్పి చెప్పంగానే వాళ్ళు ఓకే అనేసి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారా, లేకపోతే వీళ్ళు వాళ్ళని హిప్నటైజ్ చేస్తారా, అక్కడ ఏం జరిగినట్టు? హిప్నటైజ్, ఎస్, హిప్నటైజ్ అని అంటే ఇప్పుడు ఈ మూర్ఖ బాబాలు వీళ్ళంతా ఉంటారు కదా, ఎక్కడెక్కడో నుంచి గాలి నుంచి భస్మాలు తీసుకొస్తూ ఉంటారు. ఇదిగో నీకు ఇది చేస్తే నువ్వు డెఫినెట్గా నువ్వు చూడు కొడుకునే కంటావు, నీ అన్ని ఆలోచనలు కరెక్ట్ అయిపోతాయి అనేసి. సో ఐ డోంట్ నో, అంటే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం కూడా దే యూస్ సమ్ డ్రగ్స్ అనేసి మాత్రం విన్నాను. సో దీంట్లో కూడా చాలామంది దొంగ బాబాలందరూ బయటపడ్డారని మీకు తెలుసు. సో దే విల్ టేక్ them into the trance mode through these kind of a medicines. అంటే తీసుకెళ్ళి ఏదైనా చేయొచ్చు వాళ్ళు. ఈ వీళ్ళు ఏంటంటే మనం కొంచెం స్పిరిచువల్ జర్నీ ఎక్కువ చేస్తాం కాబట్టి, సో ఏంటంటే వాళ్ళు అలా చెప్పగానే మనం నమ్మేస్తాం అనమాట. అండ్ గాల్లో మాయ చేసి ఏదైనా తీసుకుని రాగానే అవతలాడేమనుకుంటాడు, నిజమైన ఏదో శక్తులు ఉన్నాయి, డెఫినెట్గా నిజం అవుతుంది అన్నట్టు డెఫినెట్గా మనకు ఆ బ్రెయిన్ మైండ్ సెట్ పడిపోతుంది. అండ్ కొంత ఆ దీంట్లో ఏం చేస్తారంటే చాలా తప్పులు చేస్తూ ఉంటారు వెళ్ళి. సో తెలుసుకోవాలనుకుంటే నాకు కూడా ఒకసారి, ఐ మీన్, నీకు కొడుకు పుట్టాలంటే నువ్వు ఇది తీసుకోవచ్చు అన్న సజెషన్స్ కూడా వచ్చాయి. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా మనం ఇలా ఆలోచిస్తున్నాము అని, అంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, పాపం ఊర్లలో బతికి ఏ హాస్పిటల్స్ లేకుండా ఏది లేకుండా ఏదో చిన్న చిన్న వైద్యాలు చేసుకో, చిన్న చిన్న వైద్యుడి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసుకొని చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళంటేనే నమ్మకం ఉంటుంది కదా. సో అక్కడ అవేర్నెస్సే పెంచలేదు మనం ఇంకా చాలా మటుకు. సో ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయంటే నిజంగా దట్ ఐ మీన్ అందరూ, ఐ మీన్ ఇది అన్నది కొంచెం ఆ దీంట్లో కూడా వాళ్ళకి అవగాహన అనేది కలిగించాలి డెఫినెట్గా. ఇది అవన్నీ తప్పు, ఇదన్నీ ఫాల్స్, వీళ్ళని నమ్మకూడదు అని చెప్పి. సో చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు. కడుపు నొప్పి వస్తే తాయితు కట్టడం, అదే ఆపరేషన్ అవ్వకుండా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, నేను వస్తాను, పూనకం వచ్చినట్టు ఆట, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఎస్పెషలీ నేను ఇప్పుడు స్కిజోఫ్రెనియా గురించి చెప్పాను కదా, సో అలాంటివన్నీ కూడా, ఐ మీన్, కారణం వచ్చి నాకు దేవుడు కనిపిస్తాడు అనేది ఇవన్నీ నమ్మేస్తూ ఉంటారు జనాలు. ఎందుకంటే మనం చూడలేదు, మనం వినలేదు, ఏదో ప్రాక్టికల్ గా చూస్తున్నాం అనం గానీ మనకి ఆ పిక్చరే, దేవుడు పిక్చరే కనిపిస్తుంది కాబట్టి. సో దీని మీద మనకు ఖచ్చితంగా ఏంటంటే అవేర్నెస్ రావాలి. డెఫినెట్గా అవేర్నెస్ రావాలి, జనాల్లోకి చెప్పాలి ఇది తప్పు, ఇది కాదు, ఇది ఒక డిజార్డర్, చెక్ చేయించుకోవాలి మీరు అన్నది. అంటే వాళ్ళకి చాలా మటుకు తెలుసున్న ఇంకా కొన్ని ప్రాంతాల్లో అది ఫాలో అవుతున్నారన్నమాట. కొన్ని కేసులు రాగానే నాకే ఆశ్చర్యం అనిపించింది, అదేంటి ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మే వాళ్ళు ఉన్నారా, ఇన్ని చూపిస్తున్నారు కదా, టీవీలో చూపిస్తున్నారు, సినిమాలో చూపిస్తున్నారు, ఈ బాబాలను చూపిస్తున్నారు, అలా టీవీ న్యూస్లో కూడా వీళ్ళంతా బయటపడుతుంది, అవన్నీ జరిగి కూడా ఇంకా నమ్ముతున్నారు కదా అనేసి ఆశ్చర్యం వేస్తుంది. సో ఏం చేయలేము, అమాయకులు ఉన్నారని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.